ఉపేంద్ర గారు మిమ్మల్ని ప్లీజ్ ప్లీజ్ మీరు కూర్చోండి సార్, మీరు కూర్చోండి ప్లీజ్. ఆ ఒక్క డైలాగ్ ఇందాక అన్నాం కదా ఐఎమ్ గాడ్, అది మీ నోట్లో మళ్ళీ ఒక్కసారి ఇటు 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 సార్ ఇటు. అప్పుడు అప్పుడు ఇండియా పాపులేషన్ 90 crores 90 crores మైనస్ వన్ టిషుమ్. గాడ్ ఈస్ గ్రేట్, ఐఎమ్ గాడ్, గాడ్ ఈస్ గ్రేట్, గాడ్ ఈస్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మీరు హోమ్ సినిమా చేసిన తర్వాత చిరంజీవి గారు డైరెక్షన్కి అడిగారు అని, దెన్ వాట్ హ్యాపెండ్ అనేది మాకు తెలుసుకోవడానికి వీఆర్ వెరీ యాంగ్షియస్ అబౌట్ ఇట్. సో కెన్ వి హావ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ స్క్రిప్ట్ చేశాను, వన్ అండ్ హాఫ్ ఇయర్ డిస్కషన్ రాఘవేంద్ర గారితో డిస్కస్ చేశాను, అదేమో నాకు ఆ లక్ లేదు, చేయకపోయాను. మీ నాన్నగారు ఒక కేటరింగ్ సర్వీస్ నడిపిస్తూ మీరు మీ బ్రదర్స్ ఒక ఇంట్లో ప్లేస్లో నుంచి ఈ రోజు టిల్ కబ్జా వరకు యు ఆర్ అన్ ఫ్రీడమ్ యాపిల్ కలుతూ డ్రాగన్ ఫ్రూట్ బెళితిద్దిరా, ಹಾಗಾದ್ರೆ ನಿಮ್ಮ ಡ್ರಾಗನ್ ಫ್ರೂಟ್ ಅನ್ನ 1 crore ಹೆಚ್ಚು ಫ್ರೀಡಮ್ ಆಪ್ ಬಳಕೆದಾರರಿಗೆ ಯಾವುದೇ ಖರ್ಚಿಲ್ಲದೆ ಮಾರಾಟ ಮಾಡಿ. ಇನ್ಸ್ಪಿರೇಷನ್ ಉಪೇಂದ್ರ ಗಾರು, ಸೋ ಮೆನಿ ಪೀಪಲ್ ಅಂದ್ರೆ ಯೂತ್ ಕಿ ಎಸ್ಪೆಷಲಿ మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో ఆ పట్టుదల ఉంటే తప్పకుండా సాధించవచ్చు అన్న దానికి, ఫర్ ద తెలుగు ఆడియన్స్ మీకు ఉండేటువంటి కనెక్ట్ ఒక్కసారి వాట్ వుడ్ యూ లైక్ టు సే టు ద తెలుగు ఆడియన్స్? ఎప్పుడు నేను హైదరాబాద్కి వస్తే కూడా, ఎప్పుడు ఇక్కడ వస్తేనే కూడా ఒక్క వైబ్రేషన్ వస్తుంది ఇక్కడ. ఏమంటే అంత కళాభిమానం ఉంది ఇక్కడ. చిన్న వర్క్ని ఒక ఏమీ అదేమో బైనాకర్లో చూసి ఇలా పెద్దగా చూస్తారంటారు కదా, ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇంత ఎక్స్పీరియన్స్డ్, గార్జియస్ గర్లు అలాంటి ఎక్స్పీరియన్స్డ్ అంత ప్రొడ్యూసర్, ఆస్కర్ వరకు గోల్డెన్ గ్లోబ్ వరకు ఎందు వెళ్ళిన వాళ్ళు మన చిన్న ఒక టాలెంట్ని ఎంత బాగా ఇచ్చేస్తారంటే మనం ఇలా అయిపోతాం. ఇక్కడ వస్తే ఇంకా ఏమేమో చేయాలనిపిస్తుంది, డెఫినెట్గా చేస్తాను. ఫ్రీడమ్ యాపిల్ కలుతూ డ్రాగన్ ఫ్రూట్ బెళితిద్దిరా, ಹಾಗಾದ್ರೆ ನಿಮ್ಮ ಡ್ರಾಗನ್ ಫ್ರೂಟ್ ಅನ್ನ 1 crore ಹೆಚ್ಚು ಫ್ರೀಡಮ್ ಆಪ್ ಬಳಕೆದಾರರಿಗೆ ಯಾವುದೇ ಖರ್ಚಿಲ್ಲದೆ ಮಾರಾಟ ಮಾಡಿ.